ఫిబ్రవరి నుండి పర్సనల్ లోన్ తీసుకోవడం ఖరీదైనదిగా మారిపోనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల క్రెడిట్పై రిస్క్ భారాన్ని వంద నుంచి ఒక వంద ఇరవై ఐదు శాతం పెంచింది దీని కారణంగా అన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల రిస్క్ పెరుగుతుంది ఇది అన్సెక్యూర్డ్ రుణాల వడ్డీ పెరగడానికి దోహదం చేస్తుంది ఆర్బీఐ నియంత్రిత రుణదాతలు ఇప్పుడు వారిచ్చిన రుణ మొత్తం ఆధారంగా మూలధనంలో కొంత భాగాన్ని నిర్వహించవలసి ఉంటుంది దీనివల్ల రుణ ప్రదాతలకు రిస్క్ భారం పెరుగుతుంది దీని కారణంగా రుణ రేట్లు మారుతాయి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంతకుముందు ఒక వంద రూపాయల రుణం ఇచ్చినప్పుడు రుణదాత డబ్బును కోల్పోయే రిస్క్ కూడా వందే కాని కొత్త నిబంధనల తర్వాత ఇప్పుడు ఈ రిస్క్ ఒక వంద ఇరవై ఐదు రూపాయలవుతుంది ఫలితంగా రుణదాతలు వడ్డీ రేట్లను పెంచుతారు గతంలో తొమ్మిది శాతం ఉన్న వడ్డీ రేటు పదకొండు శాతం వరకు పెరగొచ్చని అంచనా అదేవిధంగా వాణిజ్య బ్యాంకులు క్రెడిట్ కార్డులను జారీ చేసే ప్రమాదం ఇప్పుడు ఒకవంద యాభై శాతంగా ఉంటుంది ఇది గతంలో ఒక వంద ఇరవై ఐదు శాతంగా ఉంది దీంతో లోన్లు ఇవ్వడానికి రుణాలిచ్చే సంస్థలు మార్కెట్ నుండి మరిన్ని నిధులను సేకరించవలసి ఉంటుంది దీనివల్ల మార్కెట్లో కొత్త ఫండ్ల కోసం డిమాండ్ పెరుగుతుంది ఇది ఎక్స్పెన్సివ్గా మారుతుంది ఏ తావాత ఈ ఇరవై ఐదు శాతం పెరుగుదల భారం సాధారణ ప్రజలపైనే పడుతుంది ఇలా కొత్తగా రుణం తీసుకునే వారిపై అదనపు భారం పడక తప్పదన్నమాట